కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో ఆవేల్తి గ్రామంలో స్టాన్ఫర్డ్ ది సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డాక్టర్ ప్రభాకర్ వైద్య పరీక్షలు చేయగా గొల్లపురంలో సాయి మహితి మెడికల్స్ అవసరమైన మందులను పంపిణీ చేశారు. అనంతరం ఆవేల్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు స్టాన్ఫర్డ్ ది సొసైటీ సభ్యులు వల్లభశెట్టి నాని, పర్వత సురేష్ సహకారంతో పలకలు, నోట్బుక్స్, పెన్సిల్స్, పెన్స్ పంపిణీ చేశారు. వైద్య శిబిరానికి విచ్చేసిన రోగులకు బి సత్యనారాయణ, అయ్యప్ప స్వామి సహకారంతో పళ్లు మరియు రొట్టెలు అందజేసి ఆవేల్తి గ్రామ ప్రజలకు నిత్యం స్టాండ్ ది సొసైటీ అండగా ఉంటుందని సంస్థ వ్యవస్థాపకులు మొగలి దత్తు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టాన్ఫర్డ్ ది సొసైటీ సభ్యులు ఎరికం రాజేష్, మధు, మొగలి, మురారి, పడాల బాలరాజు, సూరజ్, మర్రి సాయి, రంగనాథం సాయి పాల్గొన్నారు. స్టాండ్ ఫర్ ది సొసైటీ తరఫున వైద్య శిబిరం పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా మంది జ్వరాలతో అది బాధపడుతున్నారు. వాళ్ళకి మా ప్రభాకర్, నేను ఆర్ఎంపీ డాక్టర్ ప్రభాకర్ అండి, గొల్లపురం. సో ఇక్కడ అందరికీ వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ విష జ్వరాలు ఎక్కువ ఉన్నాయండి. సో ఇక్కడ రాని, ఇక్కడ వెహికల్ సదుపాయం కానీ మిగతా సదుపాయాలు కానీ లేవండి. సో మా స్టాండ్ ఫర్ ది సొసైటీ తరఫున మాకు తోచినంత వరకు వైద్య సదుపాయం ఇవ్వడం జరిగింది. ఇందుకు సహకరించి ప్రజలందరికీ వైద్య పరీక్షలు చేసి కావాల్సిన కొన్ని మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆవల్తి గ్రామంలోనున్న మన స్కూల్లో చిన్నారులకి పలకలు, పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే గత వారం 15 రోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్న ప్రజలకు మన స్టాన్ఫర్డ్ సొసైటీ తరఫున బ్రెడ్ మరియు ఫ్రూట్స్ కూడా అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా ముందుగా